చూద్దామండి. ఒంగోల్ నుంచి హర్షిత రాస్తున్నారు. శని దోషం ఉన్నవారు శని త్రయోదశి నాడు ఏం చేయాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శనికి ప్రీతికరమైన అంకె 19 అనుకున్నాం కదా. 19ని 19 మార్లు గుణిస్తే 361 అవుతుంది. నీలాంజన సమాపాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. అదే అని శ్లోకం. శమగ్ని మగ్నిభి అని ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంది. వైదిక మంత్రం కష్టం కాబట్టి శ్లోకాన్ని ఏ పంచాంగంలో చూసినా మనకి తెలుస్తుంది, ఏ పురోహితుడిని అడిగినా చెప్తారు. నీల అంజన సమ ఆభాసం, నీలిరంగు నలుపు రంగు కలిపినటువంటి శరీర ఛాయతో ఉండేవాడు. మయూర నీలం అనుకున్నాగా, నిమిలిపించపు రంగు అని అలా ఉండేవాడు. ఆయన్ని అలాంటి ముఖం కలిగిన అలాంటి శరీరపు రంగు కలిగిన ఒక దేవ జాతి పురుషుణ్ణి ఊహించుకోవాలి. రవిపుత్రం, సూర్యుని యొక్క పుత్రుడైన, బుద్ధికి అధిష్టాత సూర్యుడు ఆయన పుత్రుడైన. యమ అగ్రజం, యముడికి అన్నయ్య, ఈయన తమ్ముడు యముడు. యముడు ఎంత ధర్మబద్ధంగా ఉంటాడో, అంచేతనానికి యమధర్మ రాట్టని విరుందో, ఈయన కూడా అంత ధర్మంగానే ఉంటాడు. కష్టాన్ని పెట్టవలసి వచ్చినప్పుడు ఎంత నిక్కచ్చిగా నిజాయితీగా ఉంటాడో, సుఖాన్ని కలిగించే సందర్భంలో కూడా అంత నిజాయితీతనంతలో ఉంటాడు. యమ అగ్రజం ఛాయామార్తాండ సంభూతం, ఛాయాదేవికి మార్తాండుడంటే సూర్యుడికి కలిగినటువంటి మహానుభావుడు. తం నమామి శనై చరం, నిదానంగా నా జీవితంలోనికి వచ్చి నాకు కష్టం కలిగించవలసినటువంటి వేళ కష్టాన్ని కలిగించేవాడు, సుఖాన్ని కలిగించవలసిన అవసరం వచ్చినప్పుడు నిశ్చయంగా శుభాన్ని అందించేవాడు అయిన ఆ శనైశ్వరుడికి నమస్కరిస్తున్నాను అని రోజుకి 361 మార్లు కానీ పఠించినట్టయితే ఆ రోజుకి శని యొక్క వీక్షణం వ్యతిరేక దిశలో ఉండదు. 361 సార్లు ఏం చేయగలమండి, మాకు ఎలా కుదురుతుందండి, మేము పుట్టిందే ఉద్యోగాల కోసం కదా అని అనుకుంటే అనుభవించు. దేవతలు గ్రహాలు ఏం చెప్తారంటే, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే తీరులా ఉంటుంది, ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవలసిన విధానం ఇలా ఉంటుంది. అంచేత మేము ఇబ్బంది పెట్టవలసిన పరిస్థితి వచ్చి పెడుతూ ఉన్నప్పుడు బయటపడే మార్గాన్ని మీకు చెప్తున్నాం కాబట్టి మీకు మీరు ఆ విధంగా అనుసరించుకోండి అని. ఈ మధ్య చాలామంది తల్లులు ప్రత్యేకంగా అడుగుతూ ఉంటారు, మా అబ్బాయికి శనిదోషం పట్టింది నేను చేయొచ్చా అని. వ్యాధి ఎవడికో వాడు ఔషధాన్ని వాడాలి తప్ప అంత ఇష్టంతో నువ్వు వాడి ప్రయోజనం ఏమాత్రం ఉండదు. తనకి పట్టింది శని, నీకు కాదు. తనకి వ్యాధి కలిగినప్పుడు తనకి తాను నివారించుకునే ఔషధాన్ని స్వీకరించాలి. అందుకోసం 361 మార్లు. అయితే ఈ 361 సార్లు వరుసగా చదివేసేయాలండి, రోజు కాస్త అప్పుడప్పుడు మొత్తానికి పూర్తి చేసి అమ్మాయి అనుకోవాలా అని. ఓ ఔషధం ఉందనుకుందాం, ఔషధాన్ని పొద్దున కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రానికి కొద్దిగా, అమ్మాయి అయిపోయింది ఈ మందు బిళ్ళ మొత్తం 9 సార్లు మింగాను, మొత్తానికి ఒకే బిళ్ళనే అనుకుంటే కాదుగా. దాని ఫలితం సక్రమంగా శరీరంలోకి వెళ్ళి మనకు అందించాలి అన్నప్పుడు ఒకే ఒకసారి దాన్ని తీసుకోవాలి. కాబట్టి 361 మార్లు తప్పక శని ఆ శ్లోకాన్ని కానీ పఠించినట్టయితే వీడు తనకి నేను ప్రవేశించాలనేటటువంటి బాధ కలిగి నన్ను ఆశ్రయించాడనేటటువంటి అభిప్రాయం కలిగిన శనైశ్వరుడు నిశ్చయంగా అనుగ్రహ దృష్టితో చూసి శని వల్ల కలుగుతూ ఉన్నటువంటి బాధకి తట్టుకోగలిగిన ధైర్యాన్ని ఇస్తాడు వ్యక్తికి. శని పీడ తొలగదు కానీ తట్టుకోగలిగిన ధైర్యాన్ని ఇస్తాడు. చాలామంది ఆత్మహత్యకి ప్రయత్నించడం, ఏదేదో చేయడం, ఊరుదిలి పారిపోవడం, లేదా వ్యతిరేకించడం, దాడి చేయడం, ఇవన్నీ శనైశ్వరుడు పట్టిన కాలంలోనే జరుగుతాయి. అంటే ఇంకా బాధపడేటటువంటి స్థితికి వెళ్తాయి. అదే ఈ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని కానీ పఠించుకుంటూ ఉన్నట్టయితే నిశ్చయంగా ఆ వ్యక్తికి తట్టుకోగలిగిన ధైర్యం వచ్చి ఇప్పుడు మనం అనుకున్న వెర్రి పనుల్లో ఏ ఒక్కటి చేయకుండా ఉండగలుగుతాడు. శని బాధ నుండి నివారింపబడతాడు, అనుగ్రహ దృష్టిని